మన ధ్యానాంశం ఏమిటంటే బంధింపబడి కట్టబడ్డావా విడిపింపబడి కట్టబడుతున్నావా? విశ్రాంతి దినమందు యేసు ప్రభువుల వారు ఒక సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సమాజ మందిరములో 18 సంవత్సరముల నుండి బలహీనపరచు ఆత్మ చేత బంధించబడినటువంటి ఒక స్త్రీ ఉండినది. ఆమె ఎంత మాత్రము కూడా చక్కగా నిలువబడలేనటువంటి స్థితి, ఎందుకంటే ఆ యొక్క బలహీనపరిచేటువంటి దురాత్మ ఆ స్త్రీని వంగిపోయినటువంటి జీవితంలో బంధించింది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా చక్కగా నిలువబడలేనటువంటి పరిస్థితిలో ఆమె ఉంది. అయితే యేసు ప్రభువుల వారు ఆ యొక్క బలహీనపరచినటువంటి దురాత్మ నుండి ఆమెను విడిపించారు. ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఈ యొక్క అద్భుతము ద్వారా, ఈ యొక్క స్వస్థత ద్వారా మనము 3 ఆత్మీయ పాఠములు నేర్చుకొనగలం. సరే, మొదటి పాఠమును మనము చూచినట్లుగా లూకాసు వార్త 13:10-11 చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉంటిను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క స్వస్థత నుండి, ఈ యొక్క విడుదల నుండి మనము నేర్చుకునేటువంటి మొదటి పాఠము ఏమిటంటే, నీవు పాపములో జీవించుచు ఎంత మాత్రము కూడా చక్కగా జీవించలేవు. ఈ స్త్రీ బలహీనపరిచేటువంటి దురాత్మ చేత బంధించబడి ఉంది. కనుక ఈమె ఎంతగా ప్రయత్నము చేసినా, లేకపోతే ఎంతమంది ఈమెను చక్కగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినా ఆమె జీవితంలో ఆమె చక్కగా నిలువబడలేనటువంటి పరిస్థితి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఎంత మాత్రము కూడా ఆమె చక్కగా నిలువబడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బలహీనపరిచేటువంటి దురాత్మ చేత ఆమె బంధించబడి ఉంది. ఒకవేళ నీ జీవితంలో పాపము చేస్తూ దేవునికి అవిధేయత చూపుతూ పరిశుద్ధ గ్రంథము ఎలా జీవించద్దని చెబుతుందో అలా జీవిస్తూ మరొక ప్రక్కన ఆత్మీయ జీవితంలో నేను చక్కగా దేవుని కొరకు నిలబడాలనుకుంటే, లేకపోతే నేను చక్కగా దేవుని కొరకు జీవించాలనుకుంటే అది ఎంత మాత్రము వీలు కాదు. కాబట్టి నీ జీవితంలో మొట్టమొదటిగా నీవు దేవుని కొరకు చక్కగా జీవించాలి అనుకుంటే నీవు బంధించబడినటువంటి కట్ల నుండి నీవు విడిపించబడాలి. పాపం అన్నటువంటి బంధకము నుండి నీవు విడిపించబడాలి. పాప జీవితము నుండి నీవు పైకి లేవాలి. పాప జీవితము నుండి నీవు బయటికి వస్తే చక్కగా జీవించడానికి వీలవుతుంది. చాలామంది అనుకుంటారు, నాకున్నటువంటి డబ్బు, నాకున్నటువంటి చదువు, నాకున్నటువంటి జ్ఞానం, ఇహ సంబంధంగా నాకున్నటువంటి హోదా నేను చక్కగా జీవించేటట్లు సహాయపడుతుంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మరొక స్త్రీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతూ ఉంది. ఆమె జీవితంలో తనకు కలిగినదంతయు కూడా ఖర్చు చేసి ఎంత మాత్రమును ప్రయోజనము లేనటువంటి స్థితిలో ఆ స్త్రీ ఉంచబడింది. తనకు కలిగిన దాన్నంతా కూడా ఖర్చు పెట్టింది. ఆమె జీవితంలో ఉన్నటువంటి డబ్బునంతా ఎంతో గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి ఆ రక్తస్రావ రోగము నుండి విడిపించబడాలని, బాగు చేయబడాలని ఎంతగానో ఆమె ప్రయాసపడింది. తనకు కలిగిన ధనాన్ని, జ్ఞానాన్ని,
హోదాని పలుకుబడిని సమస్తాన్ని వినియోగపరిచింది. కానీ ఆమె జీవితంలో ఎంత మాత్రమును ప్రయోజనము లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ సంఘమా, ఈ జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనము లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంకా పాపములో నీవు జీవిస్తూ ఉన్నావు. ఇంకా నీ సొంత శక్తి చేత, నీ డబ్బును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ హోదాను బట్టి నీవు చక్కగా జీవించగలనని నీవు అనుకుంటూ ఉన్నావు. చక్కటి జీవితాన్ని కలిగి ఉండాలంటే ఇహ సంబంధమైనటువంటిది ఏది కూడా నీకు ఇవ్వలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏ ఇహ సంబంధమైనటువంటిదైనా ఒకవేళ మానవునికి చక్కటి జీవితాన్ని ఇవ్వగలిగి ఉంటే మానవుడు దేవుణ్ణి సమీపించి ఉండేవాడు కాడు. కనుక దేవుడు ఇహ సంబంధమైనటువంటి ఏ విషయము కూడా మానవుడు చక్కగా జీవించలేనటువంటి స్థితిని కల్పించి మానవుడు చక్కగా జీవించుటకు ఆయన వైపు చూచునట్లు చేస్తూ ఉన్నాడు. కనుక ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ అయితేనేమి, ఇక్కడ 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దురాత్మ చేత బంధించబడి నడుము ఉంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేనటువంటి ఈ స్త్రీ అయితేనేమి, వారి జీవితాల్లో తెలుసుకున్నారు మా సొంత శక్తి చేత ఎంత మాత్రము మా జీవితాలు బాగుపడవు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆమె రక్త స్రావము నివారణ అయినట్లుగా లేఖనము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు ఈ యొక్క స్త్రీ మీద తన చేతులు ఉంచినప్పుడు ఆమె చక్కగా నిలువబడినట్లుగా లేఖనము సెలవిస్తోంది. కాబట్టి నీ జీవితంలో యేసు ప్రభు దగ్గరికి రావాలి. సరే, రెండవ ఆత్మీయ పాఠాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 13:12-13 చదువుకుందాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే దేవుని వాక్యాన్ని విని మనము దేవుణ్ణి వెంబడించాలి. దేవుని వాక్యమును మనము విని దేవుణ్ణి వెంబడించాలి. అయితే నడుము వంగిపోయినటువంటి ఈ యొక్క స్త్రీ యేసు ప్రభువుని చూచేటువంటి అవకాశం లే. నడుము వంగిపోయినా పైన చూడలేకపోయినా యేసు స్వరాన్ని విని ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా గుర్తించాలి, మనం ఎప్పుడు కూడా ఏదో ఒక సూచక్రియను చేయమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ఏదో ఒక అద్భుతాన్ని కనపరచమని, ఏదో ఒక స్వస్థతను మన జీవితాలలో జరిగించమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, నిన్ను నమ్మాలంటే, నిన్ను వెంబడించాలంటే, నీ బిడ్డగా నేను జీవించాలంటే నా జీవితంలో ఇది కనపరచు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ స్త్రీ జీవితంలో నడుము వంగిపోయింది. వంగిపోయినటువంటి ఆ స్త్రీ యేసును చూడలేనటువంటి స్థితిలో ఉన్న యేసు అమ్మా రమ్మని పిలువగా ఆ స్త్రీ యేసును చూడలేకపోయినా ఆమె యేసు స్వరాన్ని విని యేసు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి అంటే మనము దేవుణ్ణి వెంబడించడానికి ఈ వాక్యము సహాయపడుతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరాన్ని విని అవి వెంబడిస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభువుని చూచి కాదు, ఆయన చేసే అద్భుతాలను చూసి కాదు, ఆయన చేసే స్వస్థతలను చూచి కాదు, ఆయన జీవితంలో నిన్ను దీవించి ఆశీర్వదించే విధానాన్ని బట్టి కాదు, నీవు యేసును వెంబడించాల్సినటువంటిది. నీవు యేసు గొర్రెవైతే, ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడినటువంటి గొర్రె పిల్లవైతే యేసును వెంబడించాలి. ఎందుకంటే ఆయన స్వరాన్ని విని వెంబడించాలి. ఈ స్త్రీ యేసు ప్రభువుని చూడలేకపోయింది, నడుము వంగిపోయింది, ప్రశ్నించలేదు, ప్రభువా నడుము వంగిపోయినటువంటి దానిని నాయన ఎలా నన్ను వెంబడించమంటావు,
నీవే నా దగ్గరికి రావచ్చు కదా అని ఆమె అడగలే. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎంత దగ్గరికి వెళ్ళిందంటే యేసు ఆయన చేతులు ఆమె మీద ఉంచే అంత దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఆగిపోయాం? వెంబడించాం యేసు ప్రభుని. అయితే ఇంకా మనం యేసు దగ్గరికి చేరకముందే మధ్యలో ఆగిపోయాం. ఆయన చేతులు వేసే అంత దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన త్రాకిడిని అనుభవించే అంత సమీపముగా మనము దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకటి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం? ఎలా యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం? ఎంతవరకు యేసు ప్రభువుని వెంబడించగలిగాం? యేసు ప్రభువుని ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు వెంబడించాలి. ఆయనకు సమీపముగా జీవించడానికి నీవు యేసును వెంబడించాలి. మన ఆత్మీయ జీవితాలు నిలువబడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఆయన అనేక సార్లు అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి, మీరు నా మాటల యందు నిలిచి ఉండాలి, మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. మీరు వంగిపోయారు, పడిపోయారు, చచ్చిన స్థితిలో ఉన్నారు. అయితే ఎందుకు నా కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించానంటే, చచ్చిన స్థితిలో ఉన్న మిమ్మును బ్రతికించుటకు, పడిపోయిన మిమ్మును లేవనెత్తుటకు, వంగిపోయిన మీ జీవితాలను నిలబెట్టుటకు. అందుకే నా వాక్యమందు నిలిచి ఉండండి, నా మాటల యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని యేసు ప్రభువులు వారు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. మూడవ ఆత్మీయ పాఠాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 13:14-16 యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పెను. గమనించండి, మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, మన కట్ల నుండి మనము విడిపించబడకుండా మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించలేం. నీ కట్ల నుండి, నీ బంధకముల నుండి నీవు విడిపించబడాలి. విడిపించబడినప్పుడే నీవు దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతావు. నీవు దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తెలుసా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అట్లా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తానని ఎక్కడ వాగ్దానం చేయలే. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీరు ఎప్పుడు పొందుకుంటారని లేఖనము సెలవిస్తూ ఉందంటే, యోహాను సువార్త 15:7 యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు, నా యందు నిలిచి ఉండు, మీ యందు నా మాటలు కూడా నిలిచి ఉండిన ఎడల మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. ఎందుకంటే మీరు నా యందును, నేను మీ యందును నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు కనుక పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను. పరలోకమందున్నటువంటి తండ్రి మహిమ పరచబడకుండా నీ జీవితంలో అడిగింది దేవుడు ఇస్తాడని ఎక్కడ వాగ్దానం చేయలే. నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పరచబడుతూ ఉన్నాడా?
ఆ స్త్రీ చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. ఈ జీవితంలో పడిపోయి చచ్చిన స్థితిలో ఉండి బంధించబడి కట్ల చేత కట్టబడి దేవునికి మహిమకరముగా జీవించలేవు. దేవునికి మహిమకరమైన జీవితాన్ని నీవు జీవించాలంటే నీవు విప్పబడాలి. విప్పబడితే తప్పితే నువ్వు చక్కగా నిలవబడలేవు. నువ్వు చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎంతకాలం ఇంకా కట్టబడతావు? చాలామంది క్రైస్తవులు మందిరానికి వస్తున్నారు కానీ కట్టబడ్డారు వారు. ఆ స్త్రీ ఎంతకాలం నుంచి ఆ యొక్క సమాజ మందిరానికి వస్తుందో తెలియదు. బహుశా 18 సంవత్సరాల నుండి వస్తుందేమో తెలియదు. కానీ ఇంకా ఆ స్త్రీ ఆ యొక్క బలహీనపరిచేటువంటి దురాత్మ చేత బంధించబడే ఉంది. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు కానీ ఇంకా పాపం చేత బంధించబడ్డావు. క్రైస్తవునిగా చెప్పుకుంటూ ఉన్నావు కానీ ఇంకా పాపపు వ్యసనాలకి నీవు బంధించబడ్డావు. నీవు అనుకుంటూ ఉన్నావు నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి విడిపించబడ్డానని. అయితే నీ జీవితంలో గుర్తించాలి, ఇంకా బంధించబడినటువంటి స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఇంకా నీవు ఇహ సంబంధమైన విషయాలనే చూస్తున్నావు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చూచుటలేదు. ఎందుకంటే బంధించబడ్డావు, వంగిపోయింది నడుము, ఇంకేం చూస్తావు పైకి? ఇహ సంబంధమైనటువంటి వ్యసనముల చేత బంధించబడ్డావు కాబట్టి ఎప్పుడు కూడా ఇహ సంబంధమైన విషయాలనే చూస్తూ ఉన్నావు. నీవు ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిలే. అందుకే పౌలు అంటూ ఉన్నాడు కొలొస్సీయులకు రాస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచద్దండి. ఎంతకాలం వంగిపోయిన నడుములతో భూ సంబంధమైన విషయాలను చూస్తారు? మీరు క్రీస్తుతో లేపబడ్డారా? లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కట్టబడ్డావు, నువ్వు అనుకుంటున్నావు మందిరానికి వస్తున్నాను కాబట్టి నేను దేవునికి మహిమకరముగా జీవిస్తూ ఉన్నానని. కట్టబడిన నీ జీవితం విప్పబడాలి. ఒకసారి యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులతో అన్నారు, ఎదురుగా ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని విప్పుకొని తీసుకొని రండి. ఎప్పుడైతే కట్టబడినటువంటి ఆ గాడిద విప్పబడి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడిందో, యేసు ప్రభువుల వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉండగా జనములు ఆయనకు ముందు వెళుతున్నటువంటి వారు, వెనక నుండి వస్తున్నటువంటి వారు, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ అని దేవుణ్ణి మహిమపరచగలిగారు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుణ్ణి మహిమపరచాలంటే కట్టబడినటువంటి ఆ యొక్క బంధకముల నుండి నీవు విడిపించబడాలి. మన ధ్యానాంశం బంధింపబడి కట్టబడ్డావా ఆ గాడిదలాగా, లేకపోతే విడిపింపబడి కట్టబడుతూ ఉన్నావా? ఎందుకు దేవుడు కట్టబడినటువంటి నీ జీవితాన్ని విడిపించాడంటే, ఇప్పుడు నీవు చక్కగా ఆయనలో కట్టబడినట్లు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఒకప్పుడు మీరు పాప బంధకముల చేత, కట్ల చేత కట్టబడ్డారు, బంధించబడి కట్టబడ్డారు.
కదలలేనటువంటి స్థితిలో మీరు బంధించబడ్డారు. అయితే క్రీస్తు నిన్ను విడిపించి ఇప్పుడు ఆయన నిన్ను కడుతూ ఉన్నాడు. బంధింపబడుటకు కాదు కడుతూ ఉన్నటువంటిది, ఇప్పుడు క్రీస్తులో మీరు చక్కగా అమర్చబడుటకు కట్టబడుతూ ఉన్నారు. ఆయనలో అమర్చబడే విధముగా మనము కట్టబడాలి, చక్కగా అమర్చబడాలి. ప్రాబ్లం ఏంటంటే మనకిష్టం వచ్చినట్లుగా మనం కట్టుకోవడానికి వీల్లేదు. మనకిష్టం వచ్చినట్లుగా మనం కట్టుకోవాలంటే మనం ఎలాంటి షేప్లో ఉన్న రాయినైనా తీసుకొని దానికి అనుకూలంగా మనము కట్టుకోవచ్చు. అయితే మనం ఎక్కడ కట్టబడుతున్నాము, ఎలా కట్టబడుతున్నామంటే పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసు అను మూలరాయి. అంత మాత్రమే కాదు, అపోస్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు అక్కడ కట్టబడాలంటే అమర్చబడాలి. అక్కడ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మీరు ఫిట్ అవ్వాలి. అక్కడ ఎలాంటి షేప్ అయితే ఉందో అదే షేప్ను మీరు కలిగి ఉంటే తప్పితే ఆ షేప్లో మీరు అమర్చబడలేరు. ఒకటి, దేవుడు మనల్ని కట్టాలనుకుంటున్నాడు. ఎలా కట్టాలనుకుంటున్నాడంటే ఆయన యొక్క చిత్త ప్రకారం. హల్లెలూయా. మన చిత్త ప్రకారం కాదు, మనకు అనుకూలమైన రీతిగా కాదు. నీవు నిలిచే విధముగా దేవుడు నిన్ను కడుతూ ఉన్నాడు. నువ్వేమో పడుకొని బైబిల్ చదువుతావు, పడుకొని ప్రార్థన చేస్తావు, పడుకొని దేవుని వాక్యాన్ని వింటావు, మందిరానికి వచ్చినా నిద్రపోతావు. అయితే దేవుడు నిలువబెట్టాలని దేవుడు నిన్ను కడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు లూకా సువార్తలో, మీరు వాటి నుండి తప్పించబడిన వారై మనుష్య కుమారుడు తన ప్రభావముతో తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నిలువబడాలి. పౌలు అంటున్నాడు మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను దేవుని ఎదుట నిలువబెట్టుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడై మరణించాడని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా పవిత్రులుగా జీవించాలని నిలబడాలని దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచి ఉండకపోతే మీరు నాకు శిష్యులై ఉండలేరు. యూదులతో అన్నాడు, మీరు యూదులు అనుకుంటూ ఉన్నారు, మీరు అనుకుంటూ ఉన్నారు దేవుని రాజ్యం మాదే అని, మీరు అనుకుంటూ ఉన్నారు మోషే మా తండ్రి, అబ్రహాం మా తండ్రి అని, మీరు అనుకుంటూ ఉన్నారు మేము క్రైస్తవులమని, మీరు అనుకుంటూ ఉన్నారు దేవుని మందిరానికి వస్తూ ఉన్నామని, మీరు అనుకుంటూ ఉన్నారు నాకు క్రైస్తవ పేరు పెట్టబడి ఉందని. అయితే మీరు నా వాక్యమందు నిలిచి ఉండకపోతే మీరు నాకు శిష్యులు కానే కాదు. అందుకే ఆయన అన్నాడు, నా వాక్యమందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ప్రియ సంఘమా, మనం ఎలా కట్టబడుతూ ఉన్నాం? ఆయన కట్టడములో అమర్చబడే విధముగా కట్టబడుతూ ఉన్నామా? లేకపోతే ఇంకా బంధింపబడి కట్టబడిన స్థితిలో ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కట్టబడినటువంటి మా జీవితాలు ఎవరి చేత ఎప్పటికీ ఎంత మాత్రము కూడా విడిపింపబడలేమని మీరు గుర్తించి నాయన మీ ప్రియకుమారుడైన యేసును మా కొరకు పంపించి మమ్మల్ని విడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఉంగిపోయినటువంటి ఆ స్థితిలోనే ఆ స్త్రీ మీకు విధేయత చూపి మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించినట్లుగా మేము కూడా మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించి మీ వాక్యమందు నిలిచి, మీరు మా యందు నిలిచి, మేము బహుగా ఫలించి పరలోకమందున్న తండ్రికి మహిమ తెచ్చునట్లుగా మేము కట్టబడుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.